చంద్రమోహన్ 1966 తెలుగు సినిమా రంగుల రాట్నంతో నటుడిగా అరంగేటం చేశారు. అప్పటి నుండి వెనుదిరిగి చూసుకోలేదు ఆయన. ఆయన ఆకస్మిక మృతిపై తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు అతని అభిమానులు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిభావంతుడైన నటుణ్ణి కోల్పోయిందని చెప్పచ్చు. ఆ శూన్యాన్ని పూరించడం కష్టము అని చెప్పచ్చు. ఇండస్ట్రీలో అందరికీ బెస్ట్ ఫ్రెండ్ చంద్రమోహన్. అతను చాలా గొప్ప మానవుడు. చాలా ఉల్లాసంగా మరియు స్నేహపూర్వకంగా ఉండేవారు. ఇతర నటులందరూ హైదరాబాద్కు వెళ్ళగా చంద్రమోహన్ చెన్నైలోనే ఉండిపోయారు. ఆయనకు మద్రాసు నగరం అంటే చాలా ఇష్టం. సూపర్ స్టార్ కృష్ణ మరియు శోభన్ బాబు వంటి ఇతర అగ్రనటులు హీరోలతో పోల్చితే అతని ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ అతను 70 మరియు 80లలో అగ్రగామిగా పరిపాలించాడు. అతని అపారమైన ప్రతిభ అతని ఎత్తు సమస్యలను అధిగమించడానికి అతనికి సహాయపడింది. చంద్రమోహన్ వివిధ పాత్రలను సులభంగా పోషించేవాడు. చాలా ప్రొఫెషనల్గా అంకితభావంతో ఉండేవాడు. అతను సీతామాలక్ష్మి మరియు రాధా కళ్యాణం వంటి చిత్రాల్లో తన నటనా వైభవాన్ని నిరూపించుకున్నారు మరియు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇల్లంతా సందడి, నేను, మా ఆవిడ మరియు కోరికలే గుర్రాలైతే వంటి అనేక చిత్రాల్లో భర్తగా నటించి తెరపై పరిపూర్ణ మధ్యతరగతి భర్తగా కీర్తించబడ్డాడు. సినీ ప్రేక్షకులు తెరపై ప్రేమగల మనోహరమైన మామయ్య, తాతను తప్పకుండా కోల్పోతారు. చాలామంది కథానాయకులు అతనితో నటించి అరంగేటం చేసిన తర్వాత విజయ శిఖరాలకు చేరుకున్నారు. వారిలో శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి అగ్ర కథానాయికలు అతని కెరీర్తో కెరీర్ ప్రారంభించారు. తర్వాత వారు బాలీవుడ్ను జయించి జాతీయ తారలుగా కూడా మారారు. అది అతని అదృష్టం యొక్క ప్రభావం. చంద్రమోహన్ చాలా అదృష్టవంతుడు. చాలా తక్కువ మంది నటులు దాని గురించి గొప్పగా చెప్పుకోగలిగారు. అతను అత్యుత్తమ పాత్రలను పొందారు. పరిశ్రమలో దూసుకుపోయాడు. మరోవైపు అతని కుటుంబ జీవితం కూడా అద్భుతంగా ఉండింది. అతను సరైన సమతుల్యతను సాధించగలిగారు. పని మరియు జీవితం మధ్య ఎటువంటి సందేహం లేని వ్యక్తి కీర్తిశేషులు చంద్రమోహన్. తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజం చంద్రమోహన్ 22 సంవత్సరాల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. 600 చిత్రాలతో విభిన్న పాత్రల్లో ప్రఖ్యాతిగాంచిన ఆయన 1966లో రంగుల రాట్నంలో తెరంగేటం చేసి శంకరాభరణం వంటి క్లాసిక్స్లో చెప్పుకోదగ్గ నటనను ప్రదర్శించారు. నంది మరియు ఫిలింఫేర్ అవార్డులతో గుర్తింపు పొందిన ఆయన పరిశ్రమలో ఘననీయమైన శూన్యతను మిగిల్చారు. మీరు పోషించిన పాత్రల ద్వారా మా మనసుల్లో, సినీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయనకు మూవీ మ్యాట్రిక్స్ రివ్యూ ఛానల్ ఘనమైన నివాళి అర్పిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.